ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథము 43:1. సహోదరి సహోదరులారా, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటినయు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనయున్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని. ప్రియులారా, దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచున్నాడు గనుక విడువక మన ఎడల తన కృపను చూపుచున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించినేడల నీ క్షేమము నది వలను, నీ నీతి సముద్ర తరంగముల వలను ఉండును అని. సహోదరి సహోదరులారా, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనున్నదియు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనున్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని నేడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలులేదు. మరియు వాటియందు మనము నడుచుకున్న వలననే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని. ప్రియులారా, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ లోకములో నుండి నీవు మమ్మలను వేరుపరిచి నూతన వ్యక్తులుగా మమ్మలను మార్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము ఈ లోకానుసారంగా కాకుండా నీ చిత్తానుసారముగా ఈ లోకములో జీవించడానికి కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.